ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ నిత్యం కృషి చేస్తున్నారని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని రామన్నపల్లి గ్రామానికి చెందిన కొలకాణి దేవరాజు ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స పొందగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ పథకం కింద 100,000 రూపాయలు మంజూరు చేశారు. మంగళవారం మున్సిపల్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్, మార్కెట్ డైరెక్టర్ వెంకన్న బాధితునికి 100,000 రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలు కట్టడిని పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు పాల్గొన్నారు. కొలకాని దేవరాజు ఆ యువకుడు ప్రమాద శాతంగా విలేజ్ నుంచి అన్నకొనకు వచ్చే కార్యక్రమంలో ఆటో బుల్తపడి ఆనాడ చెయ్యి డ్యామేజ్ ఏళ్ళ వరకు పోవడం జరిగింది. దాన్ని ఇక్కడ ప్రజాప్రతినిధులు మంత్రి గారు వచ్చి తీసుకుపోయినాడు. పెద్దలు హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అయినాడు. సీఎం ఫండ్ 100,000 రూపాయలు కూడా ఇప్పడం జరిగింది. నిజంగా కూడా ఈ యువకునికి ఎంత ఇచ్చినా కూడా మనం తక్కువనే. ఇతను కూడా ఆ చెయ్యి కూడా పెట్టే విధంగా కూడా మరి మంత్రి గారి దృష్టికి మా రవి గారు, వెంకన్న గారు, రామన్న వీళ్ళందరూ పెద్దలు కూడా కలిసి తీసుకుపోయే దిశగా పోయి ఇతనికి ఆ సంబంధించిన చెయ్యికి ఆ కడమది కూడా అందిస్తాము. ఎందుకంటే ఈనాడు యువకుడు ప్రమాదం సంస్థ నిజంగా లైఫ్ అంతా ఉంది కాబట్టి మరి చిన్న ఏజ్ ఇతనికి ఖచ్చితంగా మేము అందరూ అండగా ఉండి అది కూడా తీసుకొస్తాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మరి సీఎం రిలీఫ్ ఫండ్ ఇక్కడ కూడా ఏ పేదవారికి ఇబ్బంది అయినా కూడా హాస్పిటల్లో డిశ్చార్జ్ అయిన తర్వాత మరి హెల్త్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈనాడు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో చాలామందికి ఇప్పేయడం జరిగింది. అదే కాకుండా ఇంకా ఎవరైనా ఇన్సూరెన్స్ జరిగితే ఎల్ఓసీలు కూడా ఇప్పేయడం జరిగింది. ఈనాడు మీ ప్రయాణికులు చెప్పాడు ఏంటంటే కరోనా మళ్ళా రెండోసారి కూడా విజృంభిస్తున్నది. మీరందరూ దయచేసి మీరు మాస్క్ వేసుకొని ఇతరులను కూడా మాస్క్ వేసే విధంగా ఇంకా కూడా మళ్ళా చాలా కూడా బయట కూడా ఇబ్బంది అవుతున్నది. మన కర్నూలు జిల్లాలోనే కొన్ని విలేజ్లో ఒక్కడం 15-20 కేసులు అవుతున్నాయి. దయచేసి మీరందరూ కరోనా టీకాలు వేయించుకోవాల్సిన కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా ప్రతి ఒక్క మనిషి కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేసి షాపులకు పోయినప్పుడు మరి షాపుల వారు కూడా మన షాపులకు వచ్చే వారు కూడా మాస్క్ ఉండే విధంగా చూసుకోవాలి. షాప్ యజమాని కూడా పెట్టుకోవాలి. మరి మళ్ళా ప్రభుత్వం ఎంత చేసినా కూడా పాటించడం మనం కాబట్టి మనందరం కూడా ఈ కరోనా బారిన పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఇట్లాంటి యువకునికి మేమందరం కూడా అండగా ఉంటామని మరొకసారి చెప్తాను.